కరోనా కారణంగా అంతరాష్ట్ర కదలికలపై పోలీస్ ఆంక్షలు కొనసాగుతున్నాయని, అత్యవసర ప్రయాణికులకు సోమవారం నుంచి ఈ పాస్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు డీజీపీ డి గౌతమ్ సవాంగ్ తెలిపారు. అన్ని జిల్లాల్లో కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాల్సిందిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇవ్వాలని, 12 గంటల తర్వాత కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేయాలని సీఎం సూచించారన్నారు. ప్రతి జిల్లా నుంచి మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 5 గంటలకు కర్ఫ్యూపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. అంతర్రాష్ట్ర రాకపోకలపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే వారి కోసం సోమవారం నుంచి ఈ పాస్ విధానాన్ని సీఎం ఆదేశాలతో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ప్రస్తుత కరోనా సమయంలో బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే నేరుగా ఏపీ పోలీస్ సేవా అప్లికేషన్ ద్వారా తమ సమస్యను ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, ఏంటి ఈ పాస్ విధానాన్ని ఏపీలో తిరిగి పునరుద్ధరించినట్టు తెలుస్తుంది, వివరాలేంటి? ఈ రోజు నుంచి ఈ పాస్ విధానం మళ్ళీ ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏదైతే అంతర్రాష్ట్ర రవాణాకు సంబంధించినటువంటి వాహనాలు ఉంటాయో, అంతర్రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలు వెళ్ళటం కానీ, ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ రావటం కానీ చేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ పాస్ ద్వారా నమోదు చేసుకుని ప్రభుత్వం ఇచ్చినటువంటి పోర్టల్ లో నమోదు చేసుకుని అనుమతులు వచ్చిన తర్వాత ప్రయాణాలు చేసి మీరు కూడా డీజీపీ చెప్పడం జరిగింది. దాని ప్రకారం ప్రశ్న ఏదైతే మధ్యాహ్నం 12 గంటల నుంచి మన్నాడు ఉదయం 6 గంటల వరకు కొనసాగిస్తున్నటువంటి 18 గంటల కర్ఫ్యూ ఏదైతే ఉందో, ఆ కర్ఫ్యూ కారణంగా ప్రస్తుతానికి కనుక ఈ మొత్తం ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని కూడా పడిన తర్వాత నిలిపేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పాస్ విధానం ద్వారా అయితే మాత్రం ఎవరైతే ట్రావెల్ బయట ప్రాంతాలకు ట్రావెల్ చేయాలంటే ఆ పోర్టల్ లో నమోదు చేసుకుని పర్మిషన్ వచ్చిన తర్వాతే ఆ కార్యక్రమం బట్టి తీసుకుని వెళ్తేనే చెక్పోస్ట్ వద్ద అనుమతిస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇప్పటికే ఏపీ పోలీస్ శాఖ అయితే మాత్రం జారీ చేయడం జరిగింది. ఈ ప్రకారం ఈ రోజు నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులు అనేది కూడా ఖచ్చితంగా ముందస్తు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం అయితే శివ. అయితే గాంధీ, ఇప్పుడు పోర్టల్లో ఏ పోర్టల్ అయితే ప్రభుత్వం చెప్తుందో ఆ పోర్టల్లో నమోదు చేసుకున్న ఎంత సమయం లోపు, అంటే నిర్ణీత సమయం ఏమైనా పెట్టారా పర్మిషన్ ఇవ్వడానికి? అలాగే మరోవైపు కొన్ని అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇమీడియట్గా కూడా ఈ పాస్ దొరకనటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసేటటువంటి పరిస్థితి ఉంది, అటువంటి సందర్భంలో ఏంటి? అంటే ఆరోగ్య కారణాలు అత్యవసర పరిస్థితి ఏమైనా ఉంది కనుక వాళ్ళ గ్రౌండ్ ప్రకారం వాళ్ళు చెప్పినటువంటి రీజన్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను బట్టి అయితే మాత్రం వాళ్ళు పంపించేటువంటి అవకాశాలు వెసులుబాటు అయితే మాత్రం ఇచ్చారు. దాన్ని మినహాయించి మిగతా ఏ కారణం చెప్పినా సరే బయట ప్రాంతాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ పాస్ అనేది తీసుకోవాల్సింది. ఎందుకంటే ఈ పాస్ అనేది దాదాపు ఒక రోజు వ్యవధి అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఆ వ్యవధి ఉంటుంది. కాబట్టి లోపల ఎమర్జెన్సీ సర్వీస్ ఎమర్జెన్సీ ప్రయాణాలు ఉంటే కనుక ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉంటేనే వాటిని చెక్పోస్టులుగా ఎలా చేస్తారని చెప్పి కూడా పోలీసు శాఖ మాత్రం చెప్పడం జరిగింది. ఇక ఈ పాస్ పొందడానికి పోర్టల్లో ఏమైనా అంటే ప్రూఫ్స్ ఏమైనా సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉందా, అంటే సిచ్యువేషన్ కి సంబంధించిన ప్రూఫ్ తో పాటు వ్యక్తిగత సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఏమైనా సబ్మిట్ చేయాలా గాంధీ? అంటే వెళ్తున్నారు, ఆ వాహనంలో ప్రయాణించే వాళ్ళు ఎంతమంది ప్రయాణిస్తున్నారు, వాళ్ళ యొక్క పేర్లు, అట్లాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఏజ్ అయితే ఏదైతే ఉందో అవి, వాళ్ళ ఆధార్ కార్డులు ఎన్ని కూడా నిశ్చిత్తం చేస్తారు. ఎందుకంటే ప్రస్తుతంగా కరోనా కేసులు బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయడానికి కొంతవేళ ఉపయోగపడుతుంది. అట్లాగే ఎవరైనా బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒకవేళ కనుక వాళ్ళకి కరోనా కనుక సోకితే వాళ్ళు పక్కన కూడా ఎలర్ట్ చేసేందుకు కూడా దోహదపడుతుందని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది లాక్డౌన్ సందర్భంగా ఏ రకమైన ఈ పాస్ విధానం పెట్టారో అదే విధానాన్ని ఇప్పుడు మళ్ళీ ప్రవేశపెట్టడం కూడా మనం గమనించాల్సి ఉంటుంది. శివ, రైట్ రైట్ గాంధీ, థ్యాంక్ యూ.